హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రుచి శుచి ఏ టు జెడ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో గిన్నెలు అవి ఉండేవి కాదు కాబట్టి బొంగుల్లో వంట చేసుకొని తినేవాళ్ళు. దాన్నే బ్యాంబో బిర్యానీగా ఇప్పుడు ప్రసిద్ధిగాంచింది. నాకు మా అమ్మ నాన్నగారు వాళ్ళు నేర్పించారు. ఏదన్నా డిఫరెంట్గా చేయాలి, రెగ్యులర్ రెస్టారెంట్స్లోకి భిన్నంగా ఏదన్నా చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ బొంగు బిర్యానీ అనేది కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చింది. ఇది తినాలంటే మన సరౌండింగ్ జిల్లా ప్రజలు కనీసం 300 కిలోమీటర్లు వెళ్ళి అంత 1000 ప్రయాసాలు కోర్చి చేయాలి. సో ఇదే మన విజయవాడలో ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ సంవత్సరం 24 ఆగస్టు నాడు పటమట పంటకాల రోడ్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము. నేను ఫస్ట్ టైం తింటున్నాను, బాగుంది, చాలా బాగుంది. అంటే ఆయిల్ లేకుండా చేశారు కదా, మెయిన్ అదొకటి బాగుంది. మసాలా కూడా కొంచెం చాలా తక్కువ ఉంది, చాలా టేస్టీగా ఉంది.